ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సాహసం చేయరా డింబక అన్నారు. అడుగు వెయ్యాలి, లాభం పొందాలి. 600 అయినా 106 అయినా రేపు ఆ ఇంటికి మనం చేరాలి. అసలు ఇంట్లోకి రానివ్వకపోతే ఏం చేస్తావు? ఇది శివగామి బలమో బలహీనతో నాకు తెలీదు, కాని ఎవరన్నా వెళ్ళి క్షమించమని అడిగితే ఎంత తప్పు చేసినా క్షమించే పెద్ద మనసు శివగామికుంది. దాన్ని అడ్డం పెట్టుకునే మనం ఇంట్లోకి దూరాలి. జింక ఏ అడవిలో ఉంటే అక్కడే వేటాడాలి. వేరే అడవికెళ్ళి వేటాడితే ఏమీ ప్రయోజనం లేదు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చెప్పింది కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. నేనిప్పుడే నందినికి చెప్పి తనను కూడా ప్రిపేర్ చేస్తాను. పొద్దున్నే రెడీగా ఉంటాం. ఓకే. అయ్యో, మెల్లగా మెల్లగా. ఈ ఇంట్లో రాజాలా తిరిగాను, ఇప్పుడు దొంగల్లా రావాల్సి వస్తోంది. అంతా నీ వల్లే. నువ్వు ఆ రావణిద్దు పొడిచేస్తాడు, తీకేస్తాడు అని బిల్డప్ ఇచ్చి తీసుకెళ్ళావు. వదిన ముందు వాడు ఏం చేయలేదు, మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు శివగామి వచ్చి ఎందుకొచ్చారు అని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో, వచ్చినప్పుడు చూసుకుందాం పద. ఏంటి, ఎందుకొచ్చారు అంటే? నీడ విలువ ఎండలో ఉన్నప్పుడే కదమ్మా తెలిసేది. అలాగే మంచివాళ్ల గొప్పతనం చెడ్డవాళ్ళ సావాసం చేస్తేనే అర్థమవుతుందమ్మా. నీలాంటి మంచి మనసున్న కోడల్ని వదిలి వాడెవడో దుర్మార్గుడి సావాసం చేశాం. తప్పు చేశామమ్మా, ఇప్పుడు బుద్ధొచ్చింది, అందుకే వచ్చాము. నా ఇంట్లోకి పామైనా రావచ్చు, తోడేలైనా రావచ్చు, కానీ మీరు మాత్రం రాకూడదు. మీకు స్థానం లేదు. ఎందుకంటే అన్నం పెట్టిన చేతుల్ని నరికేసి అంత దుర్మార్గులు మీరు. అయ్యయ్యో, మేం ముందులాగా లేమమ్మా. ఈ ఇల్లు ఒక గుడిలాంటిది, మేము మళ్ళీ తప్పు చేయటానికి సాధ్యమవుతుందా? నీళ్ళల్లో ఉన్నా కూడా జలగా రక్తాన్ని తాగుతుంది. నీ బుద్ధి మారిందంటే నేను నమ్మను. చిన్నప్పుడు కుక్క తోడేలు ఒకేలా ఉంటాయి, కానీ అవి ఎదిగిన తర్వాతే కుక్కేంటో తోడేలేంటో తెలిసేది. ముందు నేనేది పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అపోహపడే ఛాన్సే లేదు. వెళ్ళండి బయటికి. ప్రసాద్ బాబు, మీరైనా చెప్పండి, మీరు చెప్పినందుకే కదా మేమక్కడ మా ఇల్లు వదిలేసొచ్చి
ఇక్కడుంది. సుమిత్ర, బాధపడకు, పద. పాపం, మీరున్నా లేకున్నా మమ్మల్ని మీ చెల్లికి తోడుగా ఉండమని అడిగారు. నేను మర్చిపోలేదు, కానీ మీ చెల్లెలు మర్చిపోయింది బాబు. మా వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయి, జరగలేదు అని చెప్పట్లేదు. అలా అని అక్కిపెట్ట ఇచ్చాడని ఇచ్చిన వాడినే మంటల్లో పడేస్తారా? మీరే కనుక ఉంటే మాకి పరిస్థితి వచ్చుండేదా? మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోతే ఇక మాకెవరో దిక్కు, మేమెక్కడికి వెళ్ళాలి? శివగామి ముందు ఇదంతా ఏంటి? పద సుమిత్ర, వెళ్దాం. మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే తనకి కోపం వస్తుంది. పద. నీకు గుర్తుందో లేదో, ఎలాంటి పరిస్థితి ఎదురైనా మమ్మల్ని ఇంట్లోంచి పంపించను అని మాటిచ్చావమ్మా. ఒక్క మాట కోసం ప్రాణాలే వదిలేసిన ఆ గొప్ప మనిషి చెల్లెలివి నువ్వు. నువ్వు మాటని మర్చిపోయావా? సరే, మీకిదే లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి మీరు ఇంటికి కానీ సంస్థకు కానీ ద్రోహం చేయాలని ప్రయత్నిస్తే తక్షణమే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. బయటికి కాదు, లోపలికి, జైలు లోపలికి. తప్పు చేసిన వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలని మా అన్న చెప్తూ ఉండేవాడు. కానీ మీకు ఎన్నిసార్లని అవకాశం ఇవ్వాలి? అయినా ఇస్తున్నాను. చూస్తావు కదమ్మా, నీకే అర్థమవుతుంది మా నడవడిక ఎంత మారిందో అని. మేం తప్పు చేస్తున్నావని నీకు ఆలోచన వచ్చిన క్షణం నువ్వు చెప్పకముందే మేమే వెళ్ళిపోతాం. మమ్మల్ని నమ్మమ్మా. సరే, తప్పులు సరిదిద్దుకోండి, సరిగ్గా నడుచుకోండి. శాంతమ్మా, వీళ్ళ బ్యాగ్స్ తీసుకెళ్లి కాస్త లోపల పెట్టు. వద్దమ్మా, మేమే తీసుకుని వెళ్తాం. పద. ఏంటమ్మా ఇది? ఏం పర్లేదులే శాంతమ్మా. చెన్నమ్మా, ఏంటమ్మా మళ్ళీ వాళ్ళందరినీ ఇంట్లోకి రానిచ్చారు? వాళ్ళు ఏమేం చేశారో మీకు గుర్తుంది కదమ్మా. నాకు ఇష్టం లేదు శాంతమ్మ, కానీ పెళ్లికి ముందు నేను అన్నయ్యకి ఇచ్చిన మాట పోకూడదని ఈ పని చేశాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని నేను ఇంట్లో నుంచి పంపించును అని. ఎప్పుడైతే వాళ్ళు కన్నయ్య మాటిచ్చారో ఇంకా ఇష్టం లేకపోయినా వాళ్ళని లోపలికి రానిచ్చాను. మీకింత మంచి మనసుంది కాబట్టే వాళ్ళు అలా ఆడుకుంటూ మిమ్మల్ని కష్టాల పాల్చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా నాశనం చేయాలని చూస్తారు తప్ప మీకే